రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరమని ప్రమాదాలను నివారించేందుకు 5 ప్రత్యేక టీంలను రంగంలోకి దింపినట్లు రోడ్డు రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తిరుమలలో అన్నారు. ఇవాళ ఆయన ఉదయం విఐపి బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి మూలమూర్తిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తొలుత భద్రతా ప్రమాణాలపై వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. విభజన అంతరం ఏపీఎస్ఈబీ తెలంగాణ మధ్య నెలకొన్న రవాణా పరమైన సమస్యలను పరిష్కరించే దిశగా ఈ నెల 10వ తేదీ తెలంగాణ రవాణా శాఖ మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు అచ్చెం తెలిపారు. చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల పరిపాలనలో ఊహించని రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని, ప్రజల కోసం ప్రభుత్వం చేసే ప్రతి పని విజయవంతమయ్యేలా కృపా కటాక్ష ప్రసాదించమని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. కాగా సేవాభావం ఉన్న అధికారి ఎవరైనా టీటీడీ ఈవోగా అర్హుడేనని, ఉత్తర భారతదేశానికి చెందిన ఐఏఎస్ అధికారి ఏకే సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించడానికి తప్పు పట్టడం ప్రభుత్వం పైన విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సేఫ్టీ గురించి ఎక్కువగా ప్రచారం చేయడమే కాదు, ఈరోజు యాక్సిడెంట్స్ కూడా గణనీయంగా తగ్గించే విధంగా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకి 8 టీమ్స్ ఏర్పాటు చేశాం. స్వామి సేవ చేయడానికి నార్త్ ఇండియనా సౌత్ ఇండియనా ఆ ఊరా ఈ ఊరు అనేది ఉత్పన్నం కాకూడదు. ఎవరైనా సరే భక్తిభావాలతో సేవ చేయాలి. ఎవరైనా సరే ఆఫీసును నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇటువంటి దాన్ని కొంచెం చేయకూడదనేది నా భావన.